వెంగ్ర బొత్సా ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్ 16వ తేదీ గ్రాండ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలవబోతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మూవీ యూనిట్ వినూతనమైన ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్స్, పాటలు ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని 4 వారాల ముందే ప్రారంభించారు, కానీ అక్కడ అత్యధిక షూస్ లేకపోవడం వల్ల ట్రేడ్ ఆశించిన స్థాయి ప్రీమియర్స్ నెంబర్స్ రావడం లేదు. ఇప్పటి వరకు ప్రీమియర్స్ జరిగిన అడ్వాన్స్ బుకింగ్ నుండి $230,000 వచ్చాయి. ప్రభాస్ రేంజ్ కి మరియు సినిమాకి పెట్టిన బడ్జెట్ కి ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయితే ఈ సినిమా హిందీ బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది. ఆదివారం రోజు ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి ప్రధాన సిటీస్ లో ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. రెస్పాన్స్ అదిరిపోయింది. బుకింగ్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 10,000 టికెట్లు కేవలం పీవీఆర్ మల్టీప్లెక్స్ చైన్ నుండి అమ్ముడుపోయాయి. ఈ ఏడాది ఆల్ టైమ్ డే వన్ రికార్డ్ సృష్టించిన షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ కూడా ఈ స్థాయి ట్రెండ్ జరగలేదు. పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రోజుకి మొత్తానికి పీవీఆర్ చైన్స్ నుంచి 4,000 టికెట్స్ మాత్రం అమ్ముడుపోయాయి. కానీ ఆదిపురుష్ చిత్రానికి మాత్రం ఏకంగా 10,000 టికెట్లు అమ్ముడుపోయాయి. బాలీవుడ్ ట్రెండ్ కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే పఠాన్ మొదటి రోజు రికార్డు ని ఆదిపురుష్ చిత్రం బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.